ఇది పలుపు ఉడకబెట్టాము. చింతకాయలని ఉడకబెట్టాము, ఫుల్గా ఉడకబెట్టాము. ఈ పలుపు తీసుకుని జ్యూస్ వస్తుంది కదా, జ్యూస్ తీసుకుని జాగ్రత్తగా ఇది అంటే వడగట్టేసుకుని ఇలా పిసికేసి మెత్తగా వేస్తే చాలా చింతకాయ జ్యూస్ లాంటిది వస్తుంది. అది చేపల జ్యూస్లో కానీ చిన్న చేపల్లో చాలా బాగుంటుంది. పప్పు వేసుకోవచ్చు, ఏదైనా పులుపు కింద వాడుకోవచ్చు, ప్రెజర్ వేసి కూడా చేసుకోవచ్చు. లోన ఫ్రిడ్జ్లో పెట్టుకు బాయిల్ చేసుకోవాలి ఫస్ట్. బాగా ఉడకబెట్టి చల్లారిపోయాక మెత్తగా పిసికేస్తాము. అది మళ్ళీ రిపీట్ చేయండి, మళ్ళీ రిపీట్ మళ్ళీ వేస్తాము. మెత్త లేకుండా ఒక ఫిల్టర్ వేసి పెట్టేసుకుంటే పది రోజులు వేసుకుంటే పప్పులు వేసుకోవచ్చు. చిన్న చేపల్లో చాలా బాగుంది స్పెషల్. డైరెక్ట్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చా? ఓకే, కొంచెం పులుపు తీసుకుని అదే అలా వస్తుంది. సెకండ్ టైం పలుపు ఎంత చేయించాలి? చాలు చాలా తీసేస్తాం. ఇంకోసారి చూసి ఇంకా చేస్తాం. మరి లైట్ ఎక్కడ లిక్విడ్ కొంచెం ఎక్కువ ఉన్నట్టు ఉండదు దాని కూడా. ఎంతకాలం ఉంటుంది? చిక్కుగా ఉందా?